ఓం శాంతి మురళీసారము మధురమైన పిల్లలు మీకు ఎటువంటి తండ్రి లభించారంటే తండ్రి టీచర్ సద్గురువు ముగ్గురు ఒక్కరే అందుకే ఇప్పుడు భ్రమించడం మాని సత్యాతి సత్యమైన సంపాదనలో నిమగ్నమవ్వండి ప్రశ్న కొత్త ప్రపంచంలో రాజ్యం చేసేందుకు యోగ్యులుగా ఎవరవుతారు జవాబు ఎవరైతే ఇప్పుడు సర్వశక్తివంతుడైన తండ్రి నుండి సర్వశక్తులను ప్రాప్తి చేసుకుంటారో వారు పిల్లలైన మీరు ఆత్మిక యోధులు తండ్రి మతముపై తమ రాజధానిని స్థాపన చేసుకుంటున్నారు తండ్రి మీకు శ్రీమతాన్ని ఇస్తారు యోగ బలంతో మీరు విజయాన్ని ప్రాప్తి చేసుకోండి ఇంకొక ప్రశ్న ఏ పిల్లల యొక్క ప్రతి అడుగులోనూ సంపాదన జమ అవుతుంది జవాబు ఎవరైతే ప్రతి కర్మను శ్రీమతంపై చేస్తారో వారి ప్రతి అడుగులో సంపాదనే సంపాదన ఉంటుంది స్మృతిలో ఉండడం కూడా సంపాదనే సేవ చేయడం కూడా సంపాదనే యజ్ఞ సేవ చేయడం కూడా సంపాదనే గీతము ఓం నమ శివాయ ధారణ కొరకు ముఖ్యసారము ఫస్ట్ పాయింట్ ప్రతి కర్మ శ్రీమతంపై చేయాలి స్మృతిలో ఉంటూ యజ్ఞ సేవ చేస్తూ తమ సంపాదనను జమ చేసుకోవాలి సెకండ్ పాయింట్ భ్రమించడాన్ని వదిలి భవిష్య కొత్త ప్రపంచం కోసం చదువును చదువుకోవాలి జ్ఞానాన్ని ధారణ చేసి జ్ఞాన జ్ఞానేశ్వరులుగా జ్ఞాన జ్ఞానేశ్వరీయులుగా అవ్వాలి వరదానము అమృతవేళ తమ మస్తకంపై విజయతిల దిద్దుకునే స్వరాజ్యాధికారి సో విశ్వరాజ్యాధికారి భవ వివరణ రోజు అమృతవేళ తమ మస్తకంపై తిలకాన్ని అనగా స్మృతి తిలకాన్ని దిద్దుకోండి భక్తికి గుర్తు తిలకము మరియు సౌభాగ్యానికి గుర్తు కూడా తిలకము రాజ్యాన్ని ప్రాప్తి చేసుకునేందుకు గుర్తు కూడా రాజ్య తిలకము ఎప్పుడైనా ఏదైనా శుభకార్యంలో సఫలతను ప్రాప్తి చేసుకునేందుకు వెళ్తే వెళ్లే ముందు తిలకాన్ని పెడతారు మీ అందరికీ కూడా తండ్రి తోడు యొక్క సౌభాగ్యం ఉంది అందుకే అవినాశీ తిలకము ఉంది ఇప్పుడు స్వరాజ్యం యొక్క తిలకదారులుగా అయినట్లయితే భవిష్యత్తులో విశ్వరాజ్యం యొక్క తిలకం లభిస్తుంది స్లోగన్ జ్ఞానము గుణాలు మరియు శక్తులను దానం చేయడమే మహాదానము స్వమానం నేను రాజ్యాధికారి ఆత్మను ఓం శాంతి